హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ రెసిపీస్. ఈరోజు మనం సుకన్యాస్ కిచెన్లో షెజ్వాన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సోక్డ్ రెడ్ డ్రైడ్ చిల్లీ, గార్లిక్, జింజర్, టమాటో కెచప్, సోయా సాస్, షుగర్, మిక్స్డ్ వెజిటబుల్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఆనియన్స్, క్లోవ్స్, సినమిన్, కార్డమమ్, క్యాషూస్, క్యుమిన్, బటర్, సాల్ట్, సోయా చంక్స్, కుక్డ్ రైస్. ముందుగా షెజ్వాన్ సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని దానిలో గార్లిక్, జింజర్, రెడ్ చిల్లీస్ వేసి వీడియోలో చూసిన విధంగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ముందుగా చేసుకున్న మిక్సర్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో 1 స్పూన్ టమాటో కెచప్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ షుగర్ వేసి వీడియోలో చూసిన విధంగా కలుపుకోండి. అంతే, షెజ్వాన్ సాస్ రెడీ. ఇప్పుడు షెజ్వాన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని దానిలో బటర్ అండ్ ఆయిల్ వేసి హీటప్ చేయాలి. దానిలో క్యుమిన్ సీడ్స్, క్లోవ్స్, సినమిన్, కార్డమమ్, ఆనియన్స్, మిక్స్డ్ వెజిటబుల్స్, క్యాషూ నట్స్, సాల్ట్, షెజ్వాన్ సాస్, సోయా చంక్స్ వేసి వీడియోలో చూసిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కుక్ చేసిన బాస్మతి రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతే, షెజ్వాన్ రైస్ రెడీ. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.